वेलकम टू अवर इलेक्शन क्लास गत वीडियो मनम टेंडर्ड वोट वच्चिनप्पुडु एला डील चेयालो दानिकि संबंधिंचिनटुवंटि फार्मेट एला पूरिंचालो चेप्पाम अयिते इप्पुडु दानिकंटे इब्बंदिनि कलुगु चेसेटुवंटि मरोक हाट सिचुवेशन अंटे अंटे पोलिंग केंद्रंलो अदे चालेंजर् ओट् असलु चालेंजर् ओट् अंटे एंटि चालेंजर् ओट् वच्चिनप्पुडु प्रिसैडिंग आफीसर् ए विधमैनटुवंटि प्रोसीजर् नि फालो कावालि ఆ ఛాలెంజర్ ఓటు వచ్చినప్పుడు మరి అతను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి అంశాలను ఈ క్లాసులో మనము కులంకషంగా చర్చించబోతూ ఉన్నాం. అసలు ఛాలెంజర్ ఓటు అంటే ఏంటో చూద్దాం. దీని ముందు ఒక చిన్న విషయం చెప్పాలి మీకు. ఏంటా అంటే పోలింగ్ కేంద్రంలో మనము ఓట్లను నిర్వహించడానికి మనకు మార్కెడ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్ అనేటువంటి ఒక ఓటర్ల జాబితా ఇస్తారు. దీంతో పాటుగా మనకి డెత్స్ అబ్సెంటీస్ అండ్ షిఫ్టింగ్స్ అని ఒక అనుబంధ ఓటర్ల జాబితాను మనకి ఎలక్టోరల్ రోల్తో పాటుగా అందజేస్తారు. అది ఈ అనుబంధ జాబితా అయినటువంటి అబ్సెంటీస్ షిఫ్టెడ్ అండ్ డెత్స్ ఓటర్ లిస్ట్ ఎందుకు ఇస్తారంటే పోలింగ్ కేంద్రంలో బోగస్ ఓట్లు పోలు కాకుండా ఉండడం కోసం ఇస్తారు. ఈ అబ్సెంటీస్ డెత్స్ అండ్ షిఫ్టింగ్ లిస్టు పోలింగ్ కేంద్రంలో అటెండ్ అయినటువంటి పోలింగ్ ఏజెంట్ల దగ్గర కానీ లేదంటే వాళ్ళు ఎవరి పక్షానైతే అటెండ్ అయ్యారో ఆ అభ్యర్థులు లేదా వారికి సంబంధించినటువంటి ఎలక్షన్ ఏజెంట్ల దగ్గర కూడా ఉంటాయి. వాళ్ళు కూడా సార్ ఇలాంటి ఓట్లు వస్తాయి సార్ అని చెప్పేసి ముందుగానే ఈ విషయాన్ని ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తీసుకొచ్చి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అబ్సెంటీస్ డెత్స్ అండ్ షిఫ్టింగ్ ఓటర్ లిస్టును కూడా చూపుతారు. అయితే మనకి ఫైనల్ ఏంటంటే మనకు పోలింగ్ మెటీరియల్ తీసుకునేటప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ లేదా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీ నుంచి ఎలాంటి అబ్సెంటీస్ డెత్స్ అండ్ షిఫ్టింగ్ లిస్ట్ వస్తుందో దాన్నే మనము వినియోగిస్తాము. రైట్, ఇప్పుడు ఛాలెంజర్ ఓట్ అంటే ఏంటో చూద్దాం. ఛాలెంజర్ ఓట్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి పోలింగ్ కేంద్రంలోకి ఓటు వేయడానికి వచ్చినప్పుడు అతని యొక్క వివరాలన్నీ కూడా ఎలక్టోరల్ రోల్ మార్కెట్ కాపీలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారి వారు చెక్ చేస్తారు. అయితే ఇలా చెక్ చేసేటప్పుడు మరి పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి అభ్యర్థుల పక్షాన హాజరైనటువంటి పోలింగ్ ఏజెంట్లలో ఎవరైనా సరే ఈ వచ్చినటువంటి వ్యక్తిని సార్ ఇతను ఓటు వేయడానికి వచ్చాడు, పలాని సీరియల్ నంబరు పలాని స్లిప్ తీసుకొచ్చాడు సార్, అతను తెచ్చినటువంటి సీరియల్ నంబరు అతని స్లిప్పు ఇవి మొత్తం కూడా ఓటర్ లిస్టులో మనం వెరిఫై చేస్తే ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి వీరిద్దరు ఒకరు కాదు సార్, ఇతను వేరే వ్యక్తి, కానీ ఆ మార్కెట్ కాపీలో ఉన్నటువంటి ఆ సీరియల్ నంబర్ మీద ఉన్నటువంటి వివరాలపైన ఓటు వేయడానికి వచ్చాడు ఇతను, ఇతను ఓటు వేయడానికి వీల్లేదు సార్, ఇతను అసలైనటువంటి ఓటర్ కాదు అని వారు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అలా అభ్యంతరం వ్యక్తం చేస్తారు అంటే దే ఆర్ ఛాలెంజింగ్ దట్ ద పర్సన్ హూ కేమ్ టు ఓట్ ఈజ్ నాట్ ద ఓటర్ దట్ వాజ్ ఆల్రెడీ లిస్టెడ్ ఇన్ ద మార్కెట్ కాపీ. సో మార్కెట్ కాపీలో ఉన్నటువంటి ఓటర్ వేరు, ఇప్పుడు ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటర్ వేరని ఈ పోలింగ్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభ్యంతరం వ్యక్తం చేస్తారు. అప్పుడు ఆ ఓటునే మనము ఛాలెంజర్ ఓట్ అనేటువంటి పేరుతో పిలుస్తామన్నమాట. సో ఈ ఛాలెంజర్ ఓట్ దాని గురించినటువంటి పూర్తి సమాచారం చూద్దాం. రండి ఇక్కడ ఇక్కడ చూడండి. మీరు ఇక్కడ చూస్తే కనుక క్యాండిడేట్ లేదా అతని ఎలక్షన్ ఏజెంట్ లేదా పోలింగ్ కేంద్రంలో ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లో ఎవరైనా వచ్చినటువంటి ఓటరు ఓటర్ లిస్టులో అదే సీరియల్ నంబర్ ఓటరు వచ్చినటువంటి ఓటరు ఆ ఓటర్ తెచ్చినటువంటి సీరియల్ నంబర్ను చూస్తే ఓటర్ లిస్టులో ఉన్నటువంటి సీరియల్ నంబర్ మీద ఉన్నటువంటి ఓటరు ఇద్దరు ఒకరు కారని అతని యొక్క ఐడెంటిటీని లేదా అతని యొక్క గుర్తింపుని ప్రశ్నిస్తారు, ఛాలెంజ్ చేస్తారనమాట. సో ఓటర్ యొక్క ఐడెంటిటీని అంటే ఎవరైతే ఆ సీరియల్ నెంబర్ మీద ఓటు వేయడానికి వచ్చారో ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని గుర్తింపుని వీళ్ళు ఛాలెంజ్ చేస్తారు, అదే ఛాలెంజర్ ఓట్ అవుతుంది. చూడండి అసలు ఛాలెంజ్ ఎవరు చేయొచ్చు, ఒక వ్యక్తి ఓటు వేయడానికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క
ఐడెంటిటీని లేదా గుర్తింపుని ఛాలెంజ్ చేసేది ఎవరు? దీనికి సహజంగా పోలింగ్ కేంద్రంలో ఎవరు చేస్తారండి? ఎవరైనా పోటీలో ఉన్నటువంటి అభ్యర్థులు, క్యాండిడేట్స్, లేదా అతను నియమించుకున్నటువంటి ఎలక్షన్ ఏజెంట్, లేదా పోలింగ్ కేంద్రంలో అటెండ్ అయినటువంటి పోలింగ్ ఏజెంట్లలో ఈ ముగ్గురులో ఎవరైనా సరే వచ్చినటువంటి వ్యక్తి యొక్క ఐడెంటిటీని ఛాలెంజ్ చేయవచ్చు. లేదు, కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కోసారి ఆ పోలింగ్ కేంద్రంలో హెడ్ అయినటువంటి ప్రభుత్వ అధికారి, ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా ఒక్కోసారి ఓటర్ను చూస్తే, ఆ వివరాలు పరిశీలిస్తే అనుమానం రావచ్చు అన్నమాట. సో ఇప్పుడు ఈ రెండవ సందర్భాన్ని వదిలేస్తే, మొదటి సందర్భంలో అభ్యర్థి కానీ, తన ఎలక్షన్ ఏజెంట్ కానీ, తన పోలింగ్ ఏజెంట్ కానీ ఎవరైనా సరే ఒక వ్యక్తి యొక్క ఐడెంటిటీని ఛాలెంజ్ చేస్తే, అప్పుడు ప్రిసైడింగ్ అధికారి ఏం చేయాలి? ప్రిసైడింగ్ అధికారి ఏం చేయాలంటే, ఆ వచ్చినటువంటి వ్యక్తి యొక్క వివరాలు పూర్తిగా మార్క్డ్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోల్లో చెక్ చేసిన తరువాత, ఈ ఎలక్షన్కి ఎలాంటి అభ్యంతరము, సరే ఎలక్షన్కి ఎలాంటి ఆటంకం కలగకుండా మిగిలినటువంటి పోలింగ్ అధికారులు మరి తర్వాత వచ్చినటువంటి ఓటర్లను ఓటుకి అనుమతిస్తూ ఇతను పక్కన తీసుకొచ్చి అతన్ని హెచ్చరించాలి. బాబు, మరి ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఆ వ్యక్తి నువ్వు ఇద్దరు ఒకరేనా? ఒకవేళ ఏదైనా సరే పొరపాటుగా నువ్వు వచ్చినట్లయితే నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే ఇది మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి రూల్స్ ప్రకారము ఇది గొప్ప నేరం అవుతుంది. ఇది రుజువైతే, నువ్వు కనుక నకిలీ ఓటర్ అని రుజువైతే నువ్వు ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందుగా అతన్ని హెచ్చరించాలి ప్రిసైడింగ్ అధికారి. ఆ తర్వాత ఓటర్ కాదండి నేనే ఆ ఓటర్ని అని కనుక అతను కూడా వాదిస్తే, అప్పుడేంటంటే మనము ఈ ఎవరైతే పోలింగ్ ఏజెంట్ ఈ ఓటర్ యొక్క ఐడెంటిటీని ఛాలెంజ్ చేశాడో అతన్ని ఏం చేస్తామంటే, అతని కనుక ఛాలెంజ్ చేస్తుంటే, సార్ ఇతను అతను కాదు అని గట్టిగా ఛాలెంజ్ చేస్తుంటే, అప్పుడు వాదన లేకుండా దీన్ని మరి ప్రొసీజర్ ప్రకారం మనము దీన్ని నడపాలన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే, దీనికి ఒక లిస్ట్ ఆఫ్, చూడండి ఇక్కడ చూపిస్తున్నాను, లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ అనేటువంటి ఒక ఫామ్ ఉంది. లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ అనే ఫామ్ ఉంది. ఈ లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్, దీన్ని ఫామ్ నెంబర్ 21 అంటారు. ఈ లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్లో ముందు ఈ ఛాలెంజ్ని మనము ముందు నమోదు చేయాలి. ఈ ఛాలెంజ్ని నమోదు చేయాలి. నమోదు చేయబోయే ముందు, ఓకే, నమోదు చేయబోయే ముందు అంటే ఇప్పుడు ఛాలెంజ్కి మనము ఛాలెంజ్ని స్వీకరించడానికి ప్రిసైడింగ్ అధికారి సిద్ధపడ్డాడు, అంటే పోలింగ్ ఏజెంట్ ఎవరైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ని ప్రొసీజర్ ప్రకారం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రిసైడింగ్ అధికారి సిద్ధపడ్డాడు. అప్పుడు ఏం చేయాలంటే, రెడీగా ఫామ్ నెంబర్ 21 లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ దగ్గర పెట్టుకోవాలి. అలానే ఎనెక్సర్ 14 అని ఒకటి ఉంది. ఆ 14లో రెండు భాగాలు ఉంటాయి. ఆ రెండు భాగాల్లో ఒకటో భాగము రిసీట్ ఫర్ ఛాలెంజ్ ఫీ, రెండో భాగం కూడా రిసీట్ ఫర్ ఛాలెంజ్ ఫీ. ఈ రెండు భాగాలు ఉంటాయి. వీటిలో ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఎవరైతే పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేశాడో అతని ఛాలెంజ్ని మనము అనుమతించడానికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటంటే, తన దగ్గర ఎవరైతే పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేశాడో అతని దగ్గర 5 రూపాయల రుసుము వసూలు చేయాలి. రుసుము వసూలు చేస్తున్నట్టుగా, ఓకే, రుసుము వసూలు చేస్తున్నట్టుగా మనము అతనికి ఒక రసీదు ఇవ్వాలి. ఇక్కడ చూడండి, రసీదు కనిపిస్తుంది. ఆ రసీదే ఇదిగోండి, ఇక్కడ రిసీట్ ఫర్ ఛాలెంజింగ్ ఫీ. ఏం చేస్తామంటే మనము ఇక్కడ ఆ రసీదు యొక్క పుస్తకం నంబరు, ఆ రసీదు మరి ఏ పేజీలో తీసుకుంటున్నాము, ఇతనికి రాస్తున్నాము, రాసి ఇక్కడ చూడండి, రిసీవ్డ్ ఏ సమ్ ఆఫ్ ₹5 ఇన్ క్యాష్ ఫ్రమ్ శ్రీ ఆర్ శ్రీమతి కుమారి డాష్, ఇక్కడ ఛాలెంజ్ చేసినటువంటి పోలింగ్ ఏజెంట్ యొక్క పేరు రాస్తాము. రాసాగా అతను మరి ఏ క్యాండిడేట్ తరపున వచ్చాడు, క్యాండిడేట్ లేదా ఎలక్షన్ ఏజెంట్ డాష్ రాస్తాము. రాసి మరి పోలింగ్ ఏజెంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ డిపాజిట్ ఫర్ ఛాలెంజ్ అండర్ రూల్ 43 ఆఫ్ క్యాండిడేట్ ఆఫ్ కండక్టింగ్ ఎలక్షన్ రూల్స్
2006 అనేటువంటి దీన్ని పూర్తి చేస్తాం. ఏం చేస్తామంటే ఇక్కడ ఆ రసీదు యొక్క నెంబరు, అది దాని యొక్క పేజీ నెంబరు, రిసీవ్డ్ ఏ సమ్ ఆఫ్ 5 రూపీస్ ఇన్ క్యాష్ ఫ్రమ్ శ్రీ, ఇక్కడ పోలింగ్ ఏజెంట్ పేరు, ఇక్కడ ఏ అభ్యర్థి తరపు అయితే ఉన్నాడో ఆ అభ్యర్థి యొక్క పేరు మనం ఇక్కడ రాస్తాం, అభ్యర్థి పేరు రాస్తాం. రాశాక ఇప్పుడు ఈ రసీదు కింద డేట్ వేసి ప్రిసైడింగ్ అధికారి యొక్క సంతకం చేసి ఇప్పుడు ఈ రసీదు 5 రూపాయలు తీసుకుంటున్నట్లుగా ఈ రసీదు తీసుకొచ్చి మనము ఎవరైతే ఛాలెంజ్ చేశారో ఆ ఛాలెంజ్ చేయబడ్డటువంటి వ్యక్తికి ఆ రసీదు ఇస్తాం. అయితే ఈ ఛాలెంజ్ చేసినటువంటి పోలింగ్ ఏజెంట్కి మనము రసీదు ఇస్తాం. రసీదు ఇచ్చి ఇక్కడ ఆ వివరాలు కూడా మనం ఇక్కడ మరి ఫామ్ నెంబర్ 21లో మనం నమోదు చేయాలి. ఫస్ట్ సీరియల్ నంబర్, ఇది ఎంతమంది వస్తే అంతమంది, ఇది ఫస్ట్ ఇతను వచ్చాడు ఒకటి, రెండవది నంబర్ ఆఫ్ ఎలక్టర్ ఆన్ ఎలక్టోరల్ రోల్, అంటే ఎలక్టోరల్ రోల్లో సీరియల్ నంబర్ ఉంటుంది, అంటే ఏ సీరియల్ నంబర్ మీద అయితే ఆ వ్యక్తి ఓటు వేయడానికి వచ్చాడో. ఎగ్జాంపుల్ 56 అనుకుందాం, 56 అనేటువంటి సీరియల్ నంబర్ పైన ఓటర్ లిస్టులో సీరియల్ నంబర్ పైన ఓటు వేయడానికి వచ్చాడు. ఆ తర్వాత మూడో కాలంలో నేమ్ ఆఫ్ ది ఎలక్టర్, మరి ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి పేరు రాస్తున్నావు. ఎవరు ఉదాహరణకి వంశీ అని రాద్దాం, వంశీ వచ్చాడు. నెక్స్ట్ సైన్ ఆర్ థంబ్ ఇంప్రెషన్ ఛాలెంజ్డ్, అంటే ఏ ఇప్పుడు మనము ఎవరైతే ఓటు వేయడానికి వచ్చారో, అంటే ఎవరైతే ఛాలెంజ్ చేయబడ్డటువంటి వ్యక్తి, అంటే ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, అతని యొక్క సంతకము లేదా వేలిముద్ర తీసుకుంటాము. ఓకే, ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం గమనించాలి మనము. ఈ నాలుగో కాలంలో ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి యొక్క సంతకము లేదా థంబ్ వేలిముద్ర వేయడానికి అడగాలి. ఒకవేళ కనుక అతను ఈ ఫామ్ 21లో ఓకే ఛాలెంజ్ చేయబడ్డటువంటి వ్యక్తి సంతకం లేదా ఓకే వేలిముద్ర వేయను అని కనుక అంటే అప్పుడు అతన్ని ఓటు వేయించకుండా బయటికి పంపించాలి. సంతకం కానీ థంబ్ ఇంప్రెషన్ వేలిముద్ర కానీ వేస్తేనే ఈ ఛాలెంజర్ ఓటు అనేది మనం కొనసాగిస్తాం. అలా కాకుండా ఈ నాలుగో కాలంలో ఉన్నటువంటి మరి వేలిముద్ర లేదా సంతకం వేయకపోతే ఇక అతన్ని వెనక్కి పంపించడమే. రైట్, కాదు అతను సంతకం చేస్తాను అన్నాడు, అప్పుడు అతని యొక్క సంతకం పెట్టిస్తాం. పెట్టించినాక ఏం చేయాలంటే ఇప్పుడు నేమ్ ఆఫ్ ది ఛాలెంజర్ అని ఉంది, అంటే ఏ పోలింగ్ ఏజెంట్ అయితే ఛాలెంజ్ చేశాడో. ఇక్కడ మనం అతనికి రసీదు ఇచ్చాము, ఆ రసీదులో ఎవరి పేరైతే రాసామో పోలింగ్ ఏజెంట్ పేరు, ఆ పోలింగ్ ఏజెంట్ యొక్క పేరు ఇక్కడ కూడా మనము రాస్తాము. సో ఇక్కడ పోలింగ్ ఏజెంట్ పేరు రాస్తాం. రాసిన తరువాత చూడండి, ఇక్కడ మీకు ఈ పోలింగ్ ఏజెంట్ పేరు రాసే ముందు ఇందాక మనం చెప్పుకున్నాము, వచ్చినటువంటి ఓటర్ యొక్క సైన్ లేదా థంబ్ ఇంప్రెషన్, దాంతోపాటుగా అడ్రస్ కూడా ఉంది, అతని సంతకము వేలిముద్ర, మరియు ఓకే సంతకం కానీ వేలిముద్ర కానీ అడ్రస్ కానీ రాయాలి. ఆ తర్వాత ఎవరైతే ఛాలెంజ్ చేశారో ఆ పోలింగ్ ఏజెంట్ యొక్క పేరు రాయాలి. ఆ తరువాత ఓకే మనం ఏం చేయాలంటే దీన్ని ఇక ఫామ్ పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనం ఏం చేసాము, రిసీట్ ఇచ్చాము, రిసీట్ ఇచ్చిన తర్వాత వివరాలు దానిలో నమోదు చేసాము, కాలం నెంబర్ 5 దాకా వచ్చాము, ఇక అక్కడ పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎప్పుడైతే రసీదు ఇచ్చామో మరి అలానే ఓటు వేయడానికి వచ్చినటువంటి వ్యక్తి సంతకం లేదా వేలిముద్ర ఇచ్చాడో అప్పుడు ఈ ఛాలెంజ్ని మనము ఎలో చేస్తున్నట్టు లెక్క. సో వీఆర్ అలోయింగ్ ద ఛాలెంజ్. ఎలా ఏం చేయాలి, ఇప్పుడు మనము రసీదు ఇచ్చాము కాబట్టి ఛాలెంజ్కి అనుమతించాము. ఛాలెంజ్కి అనుమతించాక మనం ఏం చేయాలి అంటే ఎవరైతే ఛాలెంజ్ చేశారో తనను ప్రూవ్ చేయమనాలి. నువ్వు అతను సీరియల్ నంబర్ ఓటర్ లిస్టులో ఉన్నటువంటి వ్యక్తి కాదు అన్నావు కాబట్టి ప్రూవ్ చేయమని మనము పోలింగ్ ఏజెంట్ని అడగాలి. పోలింగ్ ఏజెంట్ చూపినటువంటి ఆధారాలు ఆధారంగా మనం కూడా ఏం చేయాలంటే ఒక ప్రైమరీ ఇంక్వైరీ చేయాలి. ప్రిసైడింగ్ అధికారి కూడా అవి కరెక్టో కాదో ఎంక్వైరీ చేయాలి.
ఇంక్వైరీ చేసి ఏం చేస్తామంటే ఇంక్వైరీ ఎలా చేస్తాము, ఎలా చేస్తామంటే అక్కడ ఓకే ఇతను ప్రాథమిక విచారణ జరపాలి, ప్రిసైడింగ్ అధికారి ప్రాథమిక విచారణ జరపాలి. ఎలా జరపాలంటే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి గ్రామ అధికారి కానీ లేకపోతే ఈ ఓటర్ యొక్క పొరుగు ఓటర్లు వస్తూ ఉంటారు ఆ పొరుగు ఓటర్లు కానీ మనము వాళ్ళని విచారించాలి. విచారించిన తరువాత వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ చెప్పినటువంటి అంశాన్ని మనము ఏం చేస్తామంటే ఈ ఫామ్ నంబర్ 21లో నమోదు చేయాలి. ఎలా నమోదు చేస్తామంటే ముందు ఇక్కడ నువ్వు ఎవరినైతే విచారించావో వాళ్ళ యొక్క సంతకము మరియు అడ్రస్ని ఈ ఫామ్ నంబర్ 21 లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ వర్డ్స్లో 6వ కాలంలో రాయాలి. చూడండి ఇక్కడ ఏముందో సైన్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ఐడెంటిఫైయర్ అంటే ఆ ఓటర్ని గుర్తించి మీకు ప్రిసైడింగ్ అధికారి విచారణలో వీళ్ళు నిజాలు చెప్పారన్నమాట. వాళ్ళ యొక్క సంతకము లేదా వేలిముద్ర అలానే అడ్రస్ కూడా రాయాలి. రాసిన తరువాత ఏం చేయాలి, రాసిన తర్వాత ఏం చేస్తామంటే వారు చెప్పిన దాన్ని బట్టి ఓటరు ఓటు వేయడానికి వచ్చినటువంటి ఓటరు ఓకే మరి నిజమైనటువంటి ఓటరని ప్రిసైడింగ్ అధికారి కనుక సంతృప్తి చెందితే ఓకే ఎవరైతే ఛాలెంజ్ చేశారో పోలింగ్ ఏజెంట్ ఛాలెంజ్ చేశాడో అతని యొక్క ఛాలెంజ్ ఇప్పుడు వీగిపోయింది. ఎందుకంటే ప్రాథమిక విచారణలో ప్రిసైడింగ్ అధికారి వారికి వచ్చినటువంటి ఓటరు ఓటర్ లిస్టులో ఉన్నటువంటి ఓటరు ఇద్దరు కూడా ఒకటే అని తేలింది. కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్లో మనము వారి యొక్క ఎవరైతే సాక్ష్యం ఇచ్చారో వారి సంతకము వేలుముద్ర రాసిన తర్వాత మనము ఏం చేస్తామంటే ఇక్కడ 7వ కాలంలో చూడండి ఆర్డర్స్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్. ఆర్డర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే అక్కడ మనం ఏం రాయాలంటే ఇక్కడ ఇప్పుడు ఓటరు వచ్చినటువంటి వ్యక్తి నిజమైన ఓటర్ అని విచారణలో తేలింది కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 7వ కాలంలో ఆర్డర్ ఆఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్న కాలంలో ఓటర్ ఎలౌడ్ టు ఓట్ అని రాయాలి. ఓటర్ ఎలౌడ్ టు ఓట్ అని రాయాలి. ఆ తర్వాత ఏం చేస్తాము అతను ఎప్పుడైతే నిజమైనటువంటి ఓటర్ అని ఓటింగ్ ఎలో చేస్తామో మనం ఇందాక పోలింగ్ ఏజెంట్ నుంచి 5 రూపాయలు రసీదు ఇచ్చి వసూలు చేసాం కదా దాన్ని 5 రూపాయలు ఏం చేయాలంటే ఇక్కడ 8వ కాలంలో ఏం చేస్తామంటే సైన్ ఆఫ్ ఛాలెంజర్ ఆన్ రిసీవింగ్ రిఫండ్ ఆఫ్ డిపాజిట్ అని 8వ కాలం ఉంది. ఈ 8వ కాలంలో ఏం చేస్తామంటే వచ్చినటువంటి వ్యక్తి నకిలీ వ్యక్తి కాదు అతను నిజమైన ఓటరే అని గనక నిరూపించబడితే అప్పుడు ఇక్కడ 8వ కాలంలో ఫోర్ ఫీటెడ్ అని రాయాలి. ఓకే అలా కాకుండా ఓకే ఇది ఒక సందర్భం. ఇప్పుడు ఏం చేశారు ఓటరు నిజమైనటువంటి ఓటర్ అని నిరూపించబడింది. అలా కాకుండా ప్రాథమిక విచారణలో అతను పోలింగ్ ఏజెంట్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా అతను నిజమైనటువంటి ఓటర్ కాదు నకిలీ ఓటర్ అని గనక తేలితే దెన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ వీ హ్యావ్ టు ఫాలో ఏంటంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ రసీదు ఉంది కదా ఇందాక అతనికి ఇచ్చాం రసీదు పోలింగ్ ఏజెంట్కి రసీదు ఇచ్చి ఛాలెంజ్ అనుమతించాం ఇప్పుడు అతని ఛాలెంజ్ నిరూపించబడింది ఛాలెంజ్ నిజమైంది అందువల్ల ఏం చేస్తామంటే ఈ 5 రూపాయలు తనకి వెనక్కి ఇచ్చేస్తాం తనకి వెనక్కి ఇచ్చేసి తనకి ఇచ్చినటువంటి రసీదుని మనము తీసేసుకుంటాం బ్యాక్ తనకి ఇచ్చినటువంటి రసీదును కూడా వెనక్కి తీసుకొని ఓకే ఇక్కడ మరి ఎనెక్సర్ 14లోనే ఫస్ట్ భాగంలో ఉంది చూడండి ఫస్ట్ భాగం కూడా పూర్తి చేస్తాం దానిలో ఏముందో చూద్దాం బుక్ నంబర్ సేమ్ ఇందాక రసీదు ఎలాగైతే రాసామో ఇందులో కూడా రసీదు దాకా ఓకే ఇక్కడ ఉంటుంది బుక్ నంబర్ పేజ్ నంబర్ రాసాం ఆఫీస్ ఆఫ్ ది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫర్ పోలింగ్ స్టేషన్ నంబర్ వేస్తాము ఆఫ్ ఎలక్షన్ టు ద సర్పంచ్ అండ్ మెంబర్ ఆఫ్ వార్డ్ నెంబర్ ఎంతో కొంత వేస్తాము ఆఫ్ డాష్ గ్రామ పంచాయత్ పంచాయతీ పేరు రాస్తాము ఆఫ్ డాష్ మండల ప్రజాపరిషత్ అంటే ఆ మండల కేంద్రం పేరు రాస్తాము ఇది మండల కేంద్రం పేరు రాస్తాము రాసిన తర్వాత చూడండి రిసీవ్డ్ ఏ సమ్ ఆఫ్ 5 రూపీస్ ఇన్ క్యాష్ ఫ్రమ్ శ్రీ డాష్ ఆఫ్ క్యాండిడేట్ ఎలక్షన్ ఏజెంట్ పోలింగ్ ఏజెంట్
ఆన్ అకౌంట్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ ఛాలెంజ్ అండర్ రూల్ 43 ఆఫ్ ఓకే రాసాం రాసి సంతకం పెట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ డేట్ వేస్తాడు. ఇందాక రసీదు ఎలా అయితే పూరించామో ఇది కూడా అలానే పూరిస్తాం. ఇప్పుడు దాని కింద భాగాన్ని ఛాలెంజ్ కనుక ప్రూవ్ అయింది కాబట్టి ఛాలెంజ్ ప్రూవ్ అయింది కాబట్టి ఏం చేస్తామంటే ఓకే ఛాలెంజ్ ప్రూవ్ కాకపోతే ఓటర్ని కనుక ఓటుకు అనుమతిస్తే ఇదిగో ఇక్కడ డేట్ వేసిన కింద ఫోర్ ఫీటెడ్ టు గవర్నమెంట్. ఇందాక లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ ఫామ్లో మనం 8వ కాలంలో ఫోర్ ఫీటెడ్ అని రాశాము. ఆ ఫోర్ ఫీటెడ్ అని రాయగానే ఇక్కడ కూడా తొలి మరి ఎనెక్జర్ 14లో రిసీట్ ఫర్ ఛాలెంజ్ ఫీ అనేటువంటి మొదటి భాగంలో అడుగున ఫోర్ ఫీటెడ్ టు గవర్నమెంట్ అని ఉంది. దాని కింద ప్రిసైడింగ్ ఆఫీసర్ సంతకం పెడతాడు. అయితే ఇప్పుడు ఛాలెంజ్ గెలిచాడు కాబట్టి పోలింగ్ ఏజెంట్ ఆ సందర్భంలో దాని కింద ఉన్నటువంటి ఇది కూడా మనం ఫిలప్ చేయాలి. రసీదు వెనక్కి తీసుకొని రెండో భాగంలో ఉన్నటువంటి అతనికి ఇచ్చిన రసీదు వెనక్కి తీసుకొని ఇక్కడ ఈ మరి మొదటి భాగంలో ఉన్నటువంటి అడుగు భాగము రిసీవ్డ్ బ్యాక్ రూపీస్ 5 అండర్ రూల్ 43 అంటే మనము ఆ పోలింగ్ ఏజెంట్ యొక్క ఛాలెంజ్ నిరూపించబడింది కాబట్టి రసీదు వెనక్కి తీసుకొని తన 5 రూపాయలు తనకి ఇస్తున్నాం కాబట్టి ఇచ్చినట్లుగా మనం ఇక్కడ ఎక్విటెన్స్ తీసుకుంటున్నాము. రిసీవ్డ్ బ్యాక్ రూపీస్ 5 అండర్ రూల్ 43 నేమ్ అండ్ సిగ్నేచర్ ఆఫ్ క్యాండిడేట్ ఓకే అతని యొక్క క్యాండిడేట్ సంతకం కూడా తీసుకోవాలి డేట్ వేయాలి ఇక్కడ పోలింగ్ ఏజెంట్ యొక్క సంతకం కూడా తీసుకోవాలి. సో ఈ విధంగా మనము ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ ఈ లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ని మనము జాగ్రత్తగా డీల్ చేయాలి. అయితే ఇక్కడ రసీదు కనుక పూర్తి చేసినప్పుడు సర్పంచ్ మరియు వార్డు మెంబర్ రెండు ఉంటాయి కాబట్టి మరి రెండు రకాల బ్యాలెట్స్కి రెండు రకాల రసీదులు ఈ రెండు రకాల ఎనెక్జర్ 14 పూర్తి చేయాలి. అలానే ఫామ్ 21 కూడా లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ కూడా మరి రెండు రాసేసుకుని ఓకే మనం దీన్ని డీల్ చేసుకోవాలి. అయితే మరి ఇప్పుడు మనం చెప్పాము రెండవ సందర్భంలో ఛాలెంజ్ ప్రూవ్ అయింది ఓటర్ నకిలీ ఓటు వేయడానికి వచ్చాడు అని అన్నప్పుడు మనము ఇప్పుడు ఏం చేయాలంటే చివరిలో ఇక్కడ మీకు మరి ఎనెక్జర్ 12 అనేది ఉంది ఆ ఫామ్ ఇస్తారు ఎనెక్జర్ 12 ఆ ఎనెక్జర్ 12 ఏంటంటే స్టేషన్ హెడ్ ఆఫీసర్ అంటే పోలీస్ స్టేషన్ యొక్క ఎస్ఐ గారికి మనము ఒక కంప్లైంట్ ప్రిపేర్ చేసి అందులో వచ్చినటువంటి ఓటర్ యొక్క వివరాలు నకిలీ ఓటు వేయడానికి వచ్చాడు అతని యొక్క అడ్రస్ ఇది అని దాని ఏ సీరియల్ నెంబర్లో వచ్చాడో ఈ వివరాలన్నీ కూడా రాసి ఈ ఎనెక్జర్ 12 పూరించి అది స్టేషన్ హెడ్ ఆఫీసర్కి ఫోన్ చేసి అతను పిలిపించి ఇతనికి అప్పచెప్తాం ఈ ఓటర్ని. సో ఈ విధంగా మనము ఈ ప్రొసీజర్ని మనము ఛాలెంజర్ ఓటు వచ్చినప్పుడు నడపాలి. అయితే మరి ఈ ఛాలెంజర్ ఓటు ఎన్నైతే వచ్చినాయో అన్నింటికీ మరి ఈ లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ ఫామ్ నంబర్ 21 పూర్తి చేసిన తర్వాత ఎలక్షన్ మొత్తం ముగిసాక మనం కవర్లు ఇచ్చేటప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి అంటే ఇది నాన్ స్టాట్యూటరీ కవర్స్కి సంబంధించినటువంటి నాన్ స్టాట్యూటరీ కవర్స్ ఉన్నాయి కదా ఓకే ఆ నాన్ స్టాట్యూటరీ కవర్స్లో 4th ప్యాకెట్లో ఉంటుందన్నమాట లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ దేర్ రిసీట్స్ ఇవి రెండు కూడా కలిపి ఆ కవర్లో పెట్టేసి నాన్ స్టాట్యూటరీ కవర్స్లో ఉంచి అప్పచెప్పాలి. సో దీనికి సంబంధించినటువంటి సమాచారం మొత్తం కూడా ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఇవ్వబడినటువంటి మాడ్యూల్లో చాప్టర్ 11లో పేజ్ నెంబర్ 29 మరియు 31లో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ 2006 చట్టంలో ఉన్నటువంటి రూల్ నెంబర్ 43కి సంబంధించినటువంటిదే ఈ ఛాలెంజర్ ఓట్. సో కాబట్టి ఈ విధంగా మనము ఛాలెంజర్ ఓట్ వచ్చినప్పుడు లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ ఆ ఫామ్ 21 పూరిస్తూ అట్ ద సేమ్ టైం ఆ రిసీట్ ఏంటంటే ఎనెక్జర్ 14 పూరిస్తూ ఒకవేళ ఓటర్ దొంగ ఓటు వేయడానికి వస్తే ఎనెక్జర్ 12 పూరించి చేసిన యాడ్ పోలీసుకి మనము కంప్లైంట్ ఇస్తాము. మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేస్తాము నాన్ స్టాట్యూటరీ కవర్స్లో 4th ప్యాకెట్లో లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ ఉన్నటువంటి ఈ ఫాము వాటికి సంబంధించినటువంటి రసీదులన్నీ కూడా లోపల పెట్టేసి మనము ప్యాక్ చేస్తాం. ఒకవేళ మన పోలింగ్ కేంద్రంలో అదృశ్యం కొద్దీ ఎలాంటివి ఈ లిస్ట్ ఆఫ్ ఛాలెంజర్ ఓట్స్ అవకాశం లేదనుకోండి అప్పుడేం చేస్తామంటే ఒక తెల్ల పేపర్ మీద నీళ్ళని రాసి ఆ నీళ్ళనే స్లిప్ కవర్లో పెట్టేసి మనము దాన్ని నాన్ స్టాట్యూటరీ కవర్స్లో ప్యాక్ చేస్తాము ఇదన్నమాట. సో దీనికి సంబంధించినటువంటి ఇంకా అనుమానాలు ఏమైనా ఉంటే మీరు కామెంట్స్లో మరి మీ అనుమానాలను టైప్ చేయండి. ఒకవేళ ఏదైనా స్క్రీన్ కనుక
క్లారిటీ కనుక లేకపోతే ఆ క్లారిటీ కూడా రాబోయేటువంటి క్లాసులో బాగా ఉండే విధంగా సరి చేసుకోవడానికి కూడా మీరు దయచేసి కామెంట్స్ లో స్క్రీన్ క్లారిటీ గురించి కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయమని తెలియజేస్తున్నాను. ఓకే, థాంక్యూ.